క్రమంగా ఒక్కొక్క చిత్రం దగ్గర నుంచి పరిణితి చెందుతూ నాలుగో సినిమా అనుకుంటాను వరుణ్ మంచి ఇంప్రెషన్ వేసేలాగా చక్కని ముఖ కవళికలతోటి ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అతను మాడ్యులేషన్ డైలాగ్ తీరు బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు భవిష్యత్తులో మంచి ఆశాజనకమైనటువంటి అభినేతగా స్టార్గా కన్నా కూడా మంచి నటుడుగా ఎదుగుతాడని నమ్ముతున్నాను ఎదగాలని ఆశిస్తున్నాను ఇక్కడ కూర్చున్నటువంటి దర్శకులు అందరూ కూడా ట్రెండ్ మారుస్తున్నారు తెలుగు సినిమాది ఆరోగ్యకరమైనటువంటి మార్గానికి మళ్ళిస్తున్నారు కథలకి ప్రాణం ఇస్తున్నారు మొన్న శతమానం భవతి దిగ్విజయం వల్ల వేగేసిన సతీష్ గారు అనిల్ రావిపూడు వీళ్ళందరూ కూడా నాకు నా లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఇలా ఈ స్థాయికి రావాలని ఆశించాను వస్తారని చెప్పాను కూడా ఆ గర్వం నాది ఇవాళ వాళ్ళందరూ మంచి మంచి చిత్రాలు తీస్తూ విజయపథంలో దూసుకు వెళుతూ తెలుగు చిత్రాన్ని మళ్ళీ స్థాయి పెంచుతూ అటు నిర్మాతకి ఇటు ప్రేక్షకులకి కూడా ఆనందాన్ని కలగజేస్తారని ఆశిస్తూ నమ్ముతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్తే వింగ్ ఛైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా ఎందుకు ఈ విండ్ ఛాయిమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా ఈ విండ్ ఛాయిమ్స్ ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా